తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 94వ వార్షిక మహాసభల ముగింపు సందర్భంగా నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలిషా భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. సమాజంలోని మనుషులు నైతిక విలువలు సమరసతను కోల్పోయి జీవిస్తున్నారని అన్నారు. నేటి సమాజంలో మానవుడు భాషాతత్వం, ప్రాంతీయతత్వం, రాజకీయతత్వం, కులతత్వం, మతతత్వం, జాతులతత్వం రూపంలో అనేక రకాలుగా విభజింపబడుతూ ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులకు లోనవుతూ సంయమనాన్ని, సామరస్యతను కోల్పోతున్నాడని ఆలిషా అన్నారు. అనంతరం పీఠం రూపొందించిన డాక్టర్ ఉమర్ ఆలిషా సాహితీ విశ్వరూపం గ్రంథాన్ని తెలుగు ఆంగ్ల భాషల్లో రూపొందించిన సమాచార దర్శినులను పర్యావరణ హితం కోరుతూ జీవనది ఫౌండేషన్ ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ వారు మేడారంలో జరగబోయే సమ్మక్క సారళమ్మ జాతరలో పంపిణీ కొరకు రూపొందించిన జూట్ బ్యాగ్ మరియు సమాచార దర్శినిని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. తొంభై నాలుగవ వార్షిక మహాసభల సందర్భంగా మూడో రోజు కార్యక్రమంలో ఈరోజు ఆధ్యాత్మిక విలువలు మానవ సమాజాన్ని ఎంతో ఉన్నతికి ఎంతో ఉన్నతమైనటువంటి మార్గంలో పయనించేటువంటి విషయంగా ఆధ్యాత్మిక విలువలు ఈనాటి సమాజానికి ఎంతో అవసరము. మానవ జీవన తత్వానికి ఆధ్యాత్మికత ఎంతో అవసరం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది. ఎందువల్ల అన్నప్పుడు నేటి ఆధునిక శాస్త్రీయ విజ్ఞానపరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నటువంటి మానవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మానసిక శారీరక రుగ్మతలు ఏర్పడినప్పుడు మనసు అల్లకల్లోలం చెంది మానసికమైనటువంటి మనోవేదనలో మానవుడు తన ఆయుష్ని ఆరోగ్యాన్ని కోల్పోవడం అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇటువంటి మనోవేదన నుండి రక్షణ కల్పించేటువంటిది ఆధ్యాత్మిక తత్వము. అదేవిధంగా ఇలాంటి సమాజంలో మనం చూస్తున్నటువంటి అంశాలను విశ్లేషించుకున్నట్లయితే మత ఛాందస తత్వంతో మత సామరస్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచేత దేశాభివృద్ధికి మత సామరస్యం ఎంతో అవసరం అనేటువంటి విషయం ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలియబడుతుంది. ఆధ్యాత్మిక తత్వం భిన్నత్వం నుండి ఏకత్వ స్థితికి తీసుకువచ్చి భగవత్స్వరూపం యొక్క స్థితిని పొంది తరించేటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం అలవర్చుకునే అవకాశం ఆధ్యాత్మిక స్వరూపం ద్వారా మనకు తెలియబడుతుంది. సామాజిక సేవ ద్వారా తనలో ఉన్న తన భగవత్స్వరూపాన్ని, తోటివారిలో ఉండేటువంటి భగవత్స్వరూపాన్ని దర్శించే మార్గము కేవలము సేవా మార్గం ద్వారా తెలియబడుతుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మూడు మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా భావించి అది నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో భాగంగా మనం ఈ పీఠం యొక్క ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక విలువలను సమాజానికి తెలియజేసి మనం ఆ భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో. జ్ఞానశక్తిని ప్రసాదించి తరింపజేసి